ओम नमः शिवाय श्रीमात्री नमः मित्रुलकी श्रोगुलाशुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरुपेरु धन्यवादालु। चालामंदी मित्रुलु तेलिग्गा उंडे उपायालु मन इंट्लो दोरिके वस्तुवुलतो चेप्पंडि चालामंदी मित्रुलु अडडं जरुगुतुंदि। वारंदरि कोसं ई रोजु मनं ओक अद्भुतमैन उपायं तेलुसुकुंदां। पट्टिक अंतकुमुंदु वीडियोल्लो कूडा मनं पट्टिक गुरिंचि चेप्पुकोवडं जरिगिंदि। तंत्र मंत्र प्रयोगालु ఆయుర్వేద పరమైన ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నాం। ముందు ముందు రాబోయే రోజుల్లో మీకు వీడియోల్లో కూడా నేను ఆయుర్వేద పరమైన విషయాలు మన ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా చేసుకోవాలో చెప్తాను। కానీ ఒకటి ఏంటంటే, ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పదార్థాన్ని చాలా తక్కువగా వాడాలి, అంటే మిల్లీగ్రామ్స్లో వాడాలి। అలాగే దాన్ని వాడే విధానం కూడా శరీర తత్వాన్ని బట్టి వాడుకోవాలి। ఆయుర్వేద డాక్టర్ల యొక్క సలహా తీసుకుని వాడుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది। ఈరోజు మనం పటికతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం। చాలామంది మిత్రులు మాకు చెడుకళ్ళు వస్తున్నాయండి, నిద్ర సరిగ్గా రావడం లేదు। అలాగే అక్క చెల్లెలు చాలామంది రాత్రిపూట పిల్లలు నిద్రలో లేచి ఏడుస్తున్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు। నేను వీటి మీద చాలా వీడియోలు చేయడం జరిగింది। కొంతమంది అంటున్నారు ఆ వస్తువులు దొరకడం లేదండి, అలాగే అవి చెట్లు చెప్తున్నారు కదా, చెట్లు వేరు తెచ్చుకోవడానికి టైం తిరగడం లేదు। అలా కాకుండా ఏదైనా ఇంట్లో దొరికే వస్తువులు చెప్పండి చాలామంది అడగడం జరిగింది। ఈరోజు పట్టికతో ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం। మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి। చెడుకలు రావటం, అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, చిన్నపిల్లలు రాత్రిపూట నిద్రలో లేచి ఏడవటం, ఈ పట్టికతో ఎలాంటి ఉపాయం చేసుకోవాలి మీకు తెలియజేస్తాను। ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు। నెలసరి టైము మైలు అంటే చనిపోయారండి, అలాంటి సమస్య ఏమీ దీనికి లేదు। ఆయుర్వేద పరంగా ఒక అద్భుతమైన శక్తి పట్టిక ఇది, ఉప్పు పట్టిక అంటారు దీని ఖనిజం, అంటే మామూలుగా ఇది మెడిసినల్ వాల్యూస్తో పాటు రకరకాల పద్ధతులకు వాడుతూ ఉంటారు। ఇప్పుడు మనం ఒక తాంత్రిక విధానంలో ఈ పట్టికను వాడుకుంటే చెడుకలు రాకుండా ఉండడానికి, నిద్ర సరిగ్గా పట్టడానికి, చిన్నపిల్లలు నిద్రలో ఏడ్చే వారికి ఏడవకుండా అంటే అలాంటి సమస్య తగ్గడానికి ఎలా చేయాలో తెలుసుకుందాం। మీరు ఏం చేస్తారంటే, ఒక గ్లాస్ తీసుకోండి, ఇలా తీసుకొని దాంట్లో కొంచెం నీరు పోయండి। అలానే నేను నీరు పోసే ఉంచాను, మనం మీకు చూపిస్తాను। నీరు పోసిన తర్వాత దాంట్లో మీరు ఒక చిన్న పట్టిక ముక్క, చిన్నది ఇంతదైనా నీళ్ళలో వేయండి। మీరు ఎక్కడైతే పడుకుంటారో, పిల్లలు పడుకునే గది అయినా సరే, మీ బెడ్రూమ్ అయినా సరే, ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్నవారు, ఆ గదిలో ఈ గ్లాస్ పెట్టుకోండి। పెట్టుకున్న తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత మీరు మీ తలపైన ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో, చిన్నపిల్లలకైతే పెద్దవారు తిప్పండి, మనకి దిష్టి తీస్తాం కదా, అలా తల చుట్టూతో 3 సార్లు ఈ గ్లాస్ని తిప్పండి। ఇది మన తలనుకోండి, ఇలా తిప్పండి 3 సార్లు తిప్పి ఈ వాటర్ తీసుకువెళ్ళి మీరు మీ బాత్రూంలో షింక్లో పోసేయండి, లెట్రిన్ షింక్లో పోసేయండి। బయట ఎక్కడైనా పోసుకోవచ్చా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు అంటే కొంతమంది అడిగేవారు ఉంటారు, వారు ఏ చెట్టు మొదలలోనే పోయండి, లేదంటే మాత్రం సిటీలో ఉన్నవారు మాత్రం షింక్లో పోసేయండి, టాయిలెట్ షింక్లో పోసేయండి। ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే వరుసగా 3 రోజులు చేసుకోవాలి। 3 రోజులు చేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీకు అలాగే కళ్ళు వస్తూ ఉన్నా, పిల్లలు నిద్రలో లేచి ఏడుస్తూ ఉన్నా, మీరు మళ్ళీ చేసుకుంటూ ఉండాలి। ఇలా చేస్తూ ఉంటే కంటిన్యూగా అంటే 3 రోజులు చేసి 1 రోజు ఆపి చేసుకోవచ్చు, అంటే తగ్గకపోతే తగ్గితే ఆపేసుకోవచ్చు। ఇలా చేయటం వల్ల మీకు చెడుకల నుంచి రక్షణ కలుగుతుంది, నెగటివ్ ఇంపాక్ట్స్ మన మీద ఏదైతే పనిచేస్తూ ఉంటాయో తగ్గుతాయి। ఎందుకంటే ఇవి పటిక తక్కువ రేటే ఉంటుంది, ప్రతి పచారీ షాపులో దొరుకుతుంది। చెట్లు వేర్లు కానీ కొన్ని పదార్థాలు టైం అనేది చెప్తూ ఉంటాం కాబట్టి వీలు కాకపోవచ్చు, దీనికి ఎలాంటి టైం బౌండ్ అనేది లేదు, నియమ నిబంధనలు ఏమీ లేవు। అలాగే ఆరోగ్యపరంగా వాడుతున్నప్పుడు మాత్రం మనం ఎవరైనా సరే వీటిని పట్టిక కానీ ఆయుర్వేద వస్తువులు కానీ సరైన డాక్టర్ సలహా, ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే వాడుకోవడం ఉత్తమం। మిత్రులారా, మీరు ఈ చిన్న ఉపాయం చేసుకోండి,
చెడుకల నుంచి రక్షణ పొందండి. మీ అందరికీ మంచి జరుగుతుంది, ఆ పరాధేవత ఖచ్చితంగా మంచి చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీకు అనుమానం రావచ్చు, చిన్న ముక్క చాలు, అంటే ఎంత ముక్క అయినా పర్వాలేదు, పెద్ద ముక్క చూపించారు కదా మళ్ళీ మనకి అనుమానం ఉంటుంది, ఇంత ముక్క అయినా చాలు నెలలో వేసి చేసుకోవడానికి. ఓకే మిత్రులరా, ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః.